సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో చాలా మంది ఐరన్ టాబ్లెట్స్ కానీ, జింక్ టాబ్లెట్స్ కానీ, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, సిరప్ ఇవన్నీ డాక్టర్స్ అనేది ఇచ్చినప్పుడు ఈ ఐరన్ టాబ్లెట్ అనేది వేసుకుంటే పిల్లలు నల్లగా పుట్టేస్తారనేసి చాలా మంది వేసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. సో ఐరన్ టాబ్లెట్, జింక్ టాబ్లెట్ అనేది వేసుకుంటే పిల్లలు నల్లగా పుట్టడం అనేది శుద్ధ తప్పు. సో పిల్లలు తెల్లగా పుట్టడం, నల్లగా పుట్టడం అనేది మీ యొక్క జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పిల్లల కలర్కి వాటికి ఏమీ సంబంధం అనేది ఉండదు. సో ఐరన్ టాబ్లెట్ వేసుకోవడం వల్ల మరి మోషన్ ఎందుకు నల్లగా వస్తుంది అని అంటే, ఐరన్ టాబ్లెట్ అనేది మనం వేసుకున్నప్పుడు మనకు మోషన్ అనేది నల్లగానే వస్తుందండి. ఎందుకంటే దాంట్లో మనకు కొంచెం మెగ్నీషియం జింక్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు మోషన్ అనేది కొంచెం అలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆకుకూరలు తింటే మనకు మోషన్ గ్రీన్ కలర్లో వస్తుంది కొంతమందికి. మరి ఆకుకూరలు తినకూడదు, మనం గ్రీన్ కలర్లో అయిపోతామంటే కుదురుతుందా? లేదు కదా. సో అలాగే ఈ ఐరన్ టాబ్లెట్ వల్ల కూడా మనకు ఎక్కువగా అలా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో అందువల్ల దాని గురించి మీరు మోషన్ నల్లగా వస్తుంది అనేసి భయపడద్దు. కొంతమందికి మోషనే కాదు, నాలుక అంతా కూడా కొంచెం నల్లగా అయిపోవడం, కలర్ చేంజ్ అవడం ఇట్లాంటి సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటే అది వెరీ వెరీ కామన్ అండి. సో అప్పుడు అది అట్లా ఉంటేనే మీకు ఐరన్ టాబ్లెట్ అనేది మీకు కరెక్ట్ గా పనిచేస్తానట్టు మీ బాడీలో, దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అదే విధంగా జింక్ టాబ్లెట్ మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. సో అందువల్ల ఇమ్యూనిటీ పవర్ ఖచ్చితంగా మీరు జింక్ టాబ్లెట్ అనేది ఇస్తే కనుక ఖచ్చితంగా తీసుకోండి. అదే విధంగా మల్టీవిటమిన్ సిరప్ లాంటిది ఇచ్చినా మీరు దాన్ని ఎలాగోలా తీసుకోవడం, మీకు స్మెల్ పడలేదని దాన్ని యూజ్ చేయకపోవడం అట్లాంటివి చేయకుండా మాక్సిమం మీకు సెట్ అవుతుంది అనుకుంటే తీసుకోవడానికే ట్రై చేయండి. ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా ఏంటి అంటే అంత ఫాస్ట్గా మన బాడీలో అబ్జర్వ్ అయ్యేది కొంచెం తక్కువగా ఉంటుంది. మన యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ కానీ, మన యొక్క డైజెస్ట్ సిస్టమ్ కానీ ఇవన్నీ కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఎలా అంటే మామూలు టైంలో వర్క్ అయ్యేదానికంటే కొంచెం స్లోగా వర్క్ అవుతాయి. సో అందువల్ల ఫాస్ట్గా మన బాడీకి అవి పట్టవనేసి డాక్టర్స్ ఈ విధంగా టాబ్లెట్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా తీసుకోవడం అనేది చాలా మంచిది. సో ఇక అదే విధంగా లేదు మీకు పడట్లేదు, వామిటింగ్స్ అయిపోతూ మోషన్ అస్సలు రాకుండా ఆగిపోతూ యూరిన్ వేడిగా కొంచెం అలా మంట పుడుతూ వస్తూ అట్లాంటివి ఉన్నప్పుడు మీరు ఒకసారి డాక్టర్కి అనేది చెప్పండి. ఏమైనా టాబ్లెట్ చేంజ్ చేయడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో పిల్లలు తెల్లగా పుట్టాలి అంటే మీ యొక్క ఫుడ్ అనేది మీరు చేంజ్ చేసుకోండి. ఎక్కువ ఫ్రూట్స్ అనేది, ఫ్రూట్ జ్యూసెస్ అనేవి అవి ఎక్కువ మంచిగా తీసుకోండి. పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొంతమంది పుట్టినప్పుడు నల్లగా పుట్టిన వయసు పెరిగే కొద్దీ వాళ్ళ అన్ని ఫుడ్స్ అనేవి మంచిగా తీసుకున్నప్పుడు వాళ్ళ కలర్ అనేది మంచిగా పెరిగిపోతూ ఉంటారు. కొంతమంది పుట్టేటప్పుడు బాగా తెల్లగా పుడతారు, కానీ ఒక 1 ఇయర్ అలా వచ్చేసరికి ఏంటంటే కొంచెం కలర్ అనేది తగ్గుతారు. మళ్ళీ ఆటోమేటిక్ గా ఒక 10 ఇయర్స్కి వచ్చేసరికి నార్మల్ కలర్ లోకి అనేది వచ్చేస్తారు. ఎందుకంటే సరిగా పాలే తీసుకుంటారు కొంతమంది పిల్లలు, సరిగా ఫుడ్ తీసుకోరు. ఆ తర్వాత అన్ని కూడా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్ని కూడా ప్రాపర్ గా తీసుకున్నప్పుడు మంచి స్కిన్ టోన్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది. సో అందువల్ల పిల్లల కలర్ గురించి మీరు వర్రీ అవ్వద్దు. పిల్లలు హెల్దీగా పుట్టాలి అనే దాని గురించి మీరు ఇప్పుడు థింక్ చేయండి. కలర్ గురించో ఇంకేదో మీరు థింక్ చేయొద్దు. సో అందువల్ల టాబ్లెట్స్ అనేది స్కిప్ చేయకుండా ఫోలిక్ యాసిడ్ కానీ, కాల్షియం కానీ ఇవన్నీ కూడా మన బాడీకి, అలాగే మీ యొక్క బేబీ అనేది మంచిగా బుల్డ్ అవ్వడానికి తోడ్పడతాయి. శరీరం మంచిగా తయారవడం మీకు ఇక్కడ ముఖ్యం, అందంగా తయారడం అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు కదా. సో అది మీరు దృష్టిలో పెట్టుకోండి. తర్వాత కూడా మీరు పవర్ ఇవ్వాలంటే మీ దగ్గర కాల్షియం, ఐరన్ లెవెల్ అనేది కరెక్ట్ గా ఉండాలి. కొంత ఫ్యాట్ అనేది కూడా మన బాడీలో ఉండాలి. సో అందువల్ల ప్రెగ్నెన్సీలోనే ఇవి మనం తీసుకోవాలి. తర్వాత తీసుకుంటాంలే అంటే కుదరదు, అప్పుడు అంత టైం ఉండదు. అవి అరిగి అవి మీకు ఒంటికి పట్టి పాలు వచ్చే అంత టైం ఉండదు. ఇప్పుడు తీసుకున్నది ఒక కొద్ది రోజులకి మీకు అవి, ఇప్పుడు తీసుకున్న ఫుడ్ అనేది అప్పుడు పాల రూపంలో బేబీకి వచ్చిన ఆ తర్వాత తీసుకున్న ఫుడ్ ముందుకి కొనసాగించడానికి తోడ్పడుతుంది అనమాట. సో అందువల్ల ఫుడ్ అనేది మంచిగా తీసుకోండి, దాంతోపాటు మెడిసిన్స్ అనేవి కూడా కంపల్సరీగా తీసుకోండి. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.